అందరికీ నమస్కారం అండి. మనందరము ఎప్పుడూ భక్తితో హనుమంతుని కొలిచే స్తోత్రముల్లో ముఖ్యమైనది, ప్రీతికరమైనది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా యొక్క విశేషములను కొన్ని తెలుసుకుందాము. హనుమాన్ చాలీసాను రామభక్తులు తులసీదాసుల వారు రచించారు. వారు రాసిన రామచరిత మానస నుండి ఉత్పత్తి అయినది. చాలీసా అనే పదం అర్థం చాలీస్, హిందీ భాషలో నలభై అని అర్థం. రచించబడినటువంటి భాష అవధి భాష. ఇది హిందీ మాండలీకం. హనుమాన్ చాలీసను తెలుగులోకి అనువదించిన వారు ఎంఎస్ రామారావు గారు. తులసీదాసుల వారికి హనుమంతుల వారి దర్శనం కలిగిన ఆనందంలో ఆయనను స్తుతిస్తూ రాసినదే ఈ హనుమాన్ చాలీసా అని ప్రతీతి. హనుమాన్ చాలీసా 40 శ్లోకములతో రాయబడినది. ఈ చాలీసాలోని ప్రతి పదములో జీవులకు అనేకమైన లాభములు కలిగించేవిగా ఉన్నాయి. ఉదాహరణకు ధైర్యము, మానసిక ప్రశాంతత, మంచి బుద్ధి, బాధలు తొలగుట అనేకములైనవి. కనుక హనుమాన్ చాలీసా యొక్క అర్థము తెలుసుకొని మనస్ఫూర్తిగా స్వామిని స్మరిద్దాము. హనుమాన్ చాలీసా అర్థము: శ్రీగురుచరణ కమలములలోని రజస్సుచే నా మనస్సనే అర్థంను శుభ్రము చేసుకుని ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ ఫల పురుషార్థములను వసంగు శ్రీరామచంద్రుని విమలకీర్తిని వర్ణించెదను. ఈ శరీరము బుద్ధిహీనతచే గలిగినదని తెలుసుకొని పవనకుమారిని స్మరించెదను. అతను నాకు బలమును, బుద్ధిని, విద్యను వసుంగటయేగాక కామాది వికారముల వలన గలిగిన క్లేశములను హరించునుగాక. జ్ఞానగుణ సాగరుడు అయిన నీకు జయమగురుగాక. త్రిలోకములను ప్రకాశింపజేయువు కపీస, నీకు జయమగుగాక. రామదూత, సాటి లేని బలమునకు ఆటపట్టైన వాడా, అంజనీసుత పవనసుతుడను పేరుగలవాడా, మహావీర విక్రమస్వరూప వజ్రము వంటి శరీరము కలవాడా, చెడ్డ బుద్ధిని పోగొట్టువాడా, మంచి బుద్ధి గల వారికి తోడ్పడేవాడా, బంగారము వంటి శరీర ఛాయ గలవాడా, మంచి వేషముతో నొప్పెడువాడా, కర్ణములకు కుండములు ధరించువాడా, జుట్టు ముడివేచుకొనినవాడా, చేతిలో వజ్రమును ధ్వజమును గలిగి విరాజిల్లువాడా, స్కందమునందు మంజును జందము గలిగినవాడా, శంకరుని పుత్రుడా, కేసరీతనయ గొప్ప తేజ ప్రతాపములు గలవాడా, సమస్త జగములచే నమస్కరింపబడువాడా, విద్వాంసుడా, కళ్యాణగుణ చతుర్వత్వము గలవాడా, రామకార్యమును నెరవేర్చుటకు ఆతృతపడువాడా, శ్రీరామచరితమును విను ఆనందించువాడా, సీతారామ లక్ష్మణులను మనస్సున ధరించువాడా, సూక్ష్మ రూపమును ధరించి సీతకు కాన్పడితివి, వికట రూపమును ధరించి లంకను కాంచితివి, భయంకర రూపమును ధరించి అసురులను సంహరించితివి, రామచంద్రుని కార్యమును నెరవేర్చితివి, సంజీవనిని తీసుకొని వచ్చి లక్ష్మణుని బ్రతికించితివి, దానికి శ్రీరామచంద్రుడు సంతసించి నిన్ను హృదయమును హత్తుకొనెను. శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా బుగిడి సోదర నీవు నాకు భరతునితో సమానమైన వాడవని పలికెను. 1000 నోళ్ల నీ యశమును గానము చేసి శ్రీరాముడు నిన్ను కౌగలించుకొనెను. సనకాది దేవర్షులు, బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు, యమకుబేరాది దిక్పాలకులు, కవులు, పండితులు మొదలైన వారు నీ యశోగానమును ఎంతని చేయగలుగుదురు? నీవు సుగ్రీవునకు ఉపకారం మొనర్చితివి, రామునితో నాతనికి సఖ్యము గావింపచేసి రాజ్య సంపదను విప్పించితివి. నీ ఆలోచనలను విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకమంతయు తెలిసినదే. 2000 ఆమడల దూరమునున్న సూర్యుని మధుర ఫలముగా భావించి లీలగా గ్రహించితివి. శ్రీరామముద్రికను నోటనుంచుకొని సముద్రము దాటితివనుటలో ఆశ్చర్యమేమున్నది? జగమునందు కష్టమగు కార్యమేది కలదో అది నీ అనుగ్రహమున సుఖము కాగలదు. నీవు రామద్వారమును కాచువాడవు. నీ ఆజ్ఞ లేనిదే లోనికి వెల్లుటకు వీలులేదు. నిన్ను శరణు వేడిన సమస్త సుఖములను లభించగలవు. నీవు రక్షకుడుగా నుండగా ఎవరికీ భయపడవలసిన పనిలేదు. నీ తేజమును సంభాళించుకొనవాడవు నీవే. ఒక్క కేక వేసిన 3 లోకములు వణికిపోవును. మహావీర, నీ నామమును విన్నచో భూతప్రేత పిశాచములు దగ్గరికి రాజాలవు. నిరంతరము వీరహనుమానుని జపించినచో సమస్త రోగములు, సమస్త పీడలు తొలగును. మనోవాక్కాయములచే నెవడు హనుమంతుని ధ్యానించునో వానినతుడు సమస్త సంకటముల నుండి బయటపడవేయును. రాముడు రాజులందరకూ మకుటము వంటివాడు, తాపసులందరకూ ప్రభువు వంటివాడు. ఆయన కార్యములన్నింటినీ
నీవు చక్కగా సవరించుచుందువు. ఎవరు ఏ ఏ మనోరథములు కలిగి ఉన్నను వారికి జీవన ఫలితము అమితముగా లభించును. నీ ప్రతాపము నాలుగు యుగములలోనూ గలదనుట ప్రసిద్ధము. దానిచే జగత్తు ఉజ్వలమైనది. సాధు సజ్జనులను నీవు రక్షించదవు. అసురులను జంపి రామునకు ప్రియుడు అయితివి. అష్టసిద్ధులను నవవిధులను నొసంగువాడవను. వరమును నీకు జానకీదేవి ఒసంగెను. రామరసాయనము నీ వద్ద గలదు. నీవు రామచంద్రునకు శ్రద్ధాళుడవైన దాసుడవు. నిన్ను ప్రార్థించిన శ్రీరామచంద్రుడు సంతోషించును. జన్మాంతర దుఃఖములను నశించును. ఎచ్చట జన్మించినను హరిభక్తులని పిలువబడుదురు. శ్రీరాముని పురమునకు అంత్యకాలమున పోవుదురు. చిత్తమున ధరించి హనుమంతుని సేవించిన సర్వ సుఖములను నాతడు అనగూర్చును. బలవీరుడగు హనుమంతుని తలచిన సంకటములు పీడలు కష్టములు నశించును. హనుమత్ ప్రభువునకు జేజేలు. శ్రీ గురుదేవుని వలె కృపచూడుము. దీనిని మూడు సార్లు ఎవరు పఠనము చేయుదరో వారికి బంధములు వేడి సుఖములు కలుగును. హనుమాన్ చాలీసాయను ఈ స్తోత్రమునెవరు పఠించెదరో వారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి కలుగును. తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసే. ఓ నాదా, నీవు నా హృదయంలో నుండుము. ఓ మంగళరూప, సీతారామ లక్ష్మణ సహితుడవై సమస్త సేవలతో నీవు నా హృదయమున ఉండుము. శ్రీ రాజా రామచంద్రమూర్తికి జై. అంజనీసుత హనుమానికి జై. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ స్పిరిచువల్ శ్రవణం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.